అయ్యో ఎవరు వస్తారు అమ్మ, నన్ను అడుగుతా అమ్మా పత్తికాలు వస్తారా? పత్తికాలు ఒకరు ఒప్పుకున్నాము, రేపు అయితే వస్తాము, ఇలా రాము. అయ్యో పోతాను రా. పోతాను. అయ్యో అప్పటి నుంచి అన్నారా? అప్పటి నుంచి అట్టి అట్టు ఇవాళ వాళ్ళకి ఒప్పుకున్నాం, పోతాను మేము. అయ్యో ఇవాళ ఎవ్వరు దొరకలే, పని అంతా వాటిదే అయిపోయింది. ఈ వజ్ర నన్ను అడిగేస్తా. వజ్రా ఏం చేస్తున్నావురా? వజ్రా కూసు అక్క. ఏం కూర్చుంటాడో ఏమో, కైకిలో దగ్గరకు పోతే ఒక్కళ్ళు కూడా దొరుకుతుంది లేరు. పత్తికలు వాళ్ళే ఇవాళ అందరితో తిరిగి తిరిగి వచ్చిన ఎవరు దొరుకుతలేరు. గంది కోసం ఏం గంది తిన్నావా అమ్మ? మరి ఏం చేయాలరా? నేను చూస్తుంది ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తావు. మరి తీసుకొస్తా. తీసుకొస్తా. నువ్వు కూడా రా. మరి గంది కోసం ఎదురు టెన్షన్ అంటా. నువ్వు కూడా రా. మరి నువ్వు ఇద్దరు తీసుకొని రా. సరే వస్తా. సరేరా. 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 మరి నేను పోతాను. మరి రాను తప్పకుండా. మరి ఇప్పుడు టైం అవుతుంది, వాళ్ళని తీసుకొని రా. సరే సరేరా. ఓ పని అయిపోయింది, కైకిలోలు దొరికిండ్రు. ఇక మా దొరసాన ఏం చేస్తుందో ఏందో. అవునే పుషి, కొన్ని నీళ్ళుతావానే నీకు షవలే ఇండ్రావు. ఏం చేస్తుందో ఏందో. ఎంత చెప్పినా ఫోన్ పట్టుకొని ఫోన్ పట్టుకునే టైం పాస్ చేస్తావానే నువ్వు. ఏమన్నా వండేది ఉందా లేదా? వంట చేసినావా? ఏమన్నా తినబడుతుందా? ఏందత్తమ్మ ఊకే నన్నే అంటావేంది? ఏమన్నా నిన్ను అడుగుదామంటే నువ్వు ఇంట్లో లేవు, మళ్ళీ ఏం చేయలేదని నన్నే అంటావా? అంటే ఏదో ఒకటి చేయరాదా? నిన్ను అడుగుదామంటే నువ్వు లేవు కదా, ఏం చేయాలి? ఇంకా అందుకే ఫోన్ పట్టుకొని కూర్చున్నా. రాజంతంగా ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటే అయిపోయా? కరెంటు బిల్లతో ఎవడు పడతాడు? నేను శేనికాడికి పోవాలి, వచ్చే వరకు ఇంత వంట చేద్దాం అనుకుంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటే. ఏమంటావు ఏమంటావు? పేరుకే ఇంటి దాన్ని కానీ అన్ని నిన్ను అడిగే చేయాలి కదా. అడిగేది ఏముంది? ఇంత అన్నవాడిని ఏదో కూరండక. గంతే అంటావు? మొన్న ఇంత చప్పటి పప్పండి బెండకాయ ఫ్రై అయితే ఏమన్నావు? ఏమన్నా? అవునే అన్న, మరి ఉన్న ముగ్గురు కన్ను అంటే ఇంకో ముగ్గురు తినేంత అంటుతివి. తెల్లారితే వారే లేక ఉగురం చేతిని. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకొని మరలేసుకొని పొడి పొడి చేసుకొని తెల్లారి పారేయలేక తింటిని. ఇక బెండకాయలు అంటావా? ఏందో ఫ్రైలు అంట గీలు అంట. అది ఎట్లా చేసినవే? మూకుట్ల నూనె పోసి అవి అప్పాలు దేవినట్టు దేవుతివి. ఎంత నూనె పట్టింది? ఏం కథ? ఏదోటి వద్దు, కడుపు నిండాలే, కమ్మగా ఉండాలి, అందుకే ఏం చేయకుండా కూర్చున్నా. ఏందే నేర్చుకోమంటే ఏమేమో గులుగుతున్నావు? ఇప్పుడు కూడా ఫోన్ ముట్టకుండా ముట్టకుండా ఉంటావా? ఇప్పుడు ఏంది వంట చేయాలి గంటే కదా. ఇందే ఆ సాటిందే బియ్యం పెడతా. ఏం కూర అనమంటావో చెప్పు, అది కూడా నువ్వే. ఇంటెనకా కలగూర ఉన్నది, తెంపి కోసి వండు. ఇప్పుడు దాన్ని తెంపి కోసి అండేసరికి అయినట్టే. అది అద్దయితే రామకాయలు కూడా ఉన్నాయి. ఇన్ని పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని తిందాం. అయితే పచ్చళ్ళు, చెట్టు కాసిన చింతపండు సారు, లేకుంటే ఇంకెంకా కూరగాయలు. మరే మనకి కోళ్ళు ఉన్నాయి, అవన్నీ గుడ్లు అండుదామా అంటే పొదిగేస్తాయి. ఎందుకంటే అవి పెరుగుతే ఆ మచ్చని ఆశ. ఓ చికెన్ లేదు, ఓ మటన్ లేదు. Thank you.
పెట్టట్లేవు కదా, కలగూరనే ఉన్నాయి. ఇదే దీని పండుతే బెటర్. మా ఇంటికన్నా అయితే మంచిగా అన్ని ఉంటాయి. వీళ్ళకైతే ఉప్పు తింటూ పప్పు తింటే పైత్యం. పోని గతిలేకనా అంటే గట్ల కూడా కాదు. ఏమన్నా అంటే ఏమన్నా నా కోసమా, నేనేమన్నా పట్టకపోతానా, నీ పిల్లలకే కదా, రేపు నీ పిల్లలకే అవసరం అవుతాయి కదా అని అంటది. ఏమో శరత అయింది నాకు. కడుపు నిండ తింటేనే కాలు రెక్కలు ఆడతాయి. ఏంది ఇది, తినంగా మిగిలింది తిన్నట్టు. ఏందే ఏమో గులుగుతున్నావు? ఇగో బిడ్డ, పదింట పది, ఇరవై ఇంటూ ఇరవై ఎన్నైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ముద్ద వేసుడు కట్టం కానీ చిల్లర వేసుడు ఎంతసేపే? చిల్లర చిన్న పోరాడు కూడా ఎత్తాడు. మరి సత్యాలకన్నా సత్య అందిస్తా వాళ్ళేదా? చెప్ప చెప్ప చెయ్యి జరంతా. కోతాను కదా కనబడతా. అయినా అత్త, మనకు పాలేరు ఉన్నాడు కదా, ఆయన అన్ని పనులు చేస్తాడు కదా, నువ్వు ఎండలో కట్టపాడు అవసరమా చెప్పు. పోసిన పిసపోడలా, కైకిలతో పోతే ఒక కైకిలి మిగుతుంది. మనం పని చేయించుకున్నట్టు ఉంటది, పొద్దున దాకా వాళ్ళతో ఉన్నట్టు ఉంటది. అబ్బా అత్త, గీ పసుపు షాపత్తి ఏంది, నార్రల బ్యాండేజ్ ఉంటది కదా, అది వేసుకుందాం కదా. పసుపుల ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో నువ్వు తెలుసా? ఏందో బాండ్ బాండ్ అని వాడితే. అబ్బా ఈమెకు బ్యాండేజ్ అని కూడా నాకు తెలియదు, ఏందో బాండ్ బాండ్ అంటే. ఇగో అవన్నీ మాకు తెలివే కానీ చదువుకున్నావేమో, పసుపుల ఏమేమి ఔషధ గుణాలు ఉంటాయో అవ్వలేదు కదా. ఇప్పుడు ఎందుకు అసురుకుంటాను, నేను ఏమైనా దావాఖానకు పోదామన్నా? పిసదానా, గిదీనికే గంధ చేస్తావా? అని మొన్న పొలం కాడ నాకు ఏడు తెగింది తెలుసా, అది నల్లారం కట్టుకొని తడిపేవి చుట్టుకున్నా, ఇతనే చేసిందని. ఇవన్నీ అలవాటు కోసుకునుడా? ఏదైనా ఇట్లాంటి తిండి తినుడైనా మాట్లాడుడైనా. తిండా? ఇంతకన్నా ఏం తిండి తింటారే? ఎందుకు తినాం, మా ఇంట్లో తీరుకొని అమ్మునే వేసుకొని తింటాం. తింటారు తింటారు, మా తింటారు, మందులు మాకు లేని తిండి ఇది. ఏ నాలెక్క పని చేయి చూద్దాం. ఈ తిండి తినే ఇంత పని చేసుకుంటుని, నీ గమ్ముతంతా ఏం తగినందుకే పోసుకోలేకపోతుంది. పోరుకున్న వారత్తే ఖుషి పుషి పుషాట, ఎంత మంచి పేరు. నా పేరు పుష్పలత, పుషాట పుషి. చిచి ఏళ్ళు దిగినా కూడా బట్టలు ఉతుకుడు పనిచేసుడు అయితే తప్పుతలేదు. పోనీ వాషింగ్ మిషన్ అన్న కొంటదా అంటే కరెంట్ బిల్ గంత ఎక్కువతే మనతో అవుతుందా అంటది. రోజు పనితోటి సావ్ అవుతుంది, గిన్ని గిన్ని బట్టలు ఉతకడానికి చచ్చిపోతున్న రోజు. లే పెద్దమ్మా కూర్చోండి అక్కడ. బాయ్ కాడికి పోయింది, బొల్లవుతాను బిడ్డ. బాగా పడ్డట్టు ఉన్నాయి కదా బిడ్డ, పోలి కదా. ఏ కూడా గోల్దో కూడా తప్పుతలేదు, ఏం చేయాలి? ఏం చేయమంటావు పెద్దమ్మా, పోని పని మంచిని పెట్టుకుందామన్నా కూడా పని మంచిని పెట్టదాయి, నాకు ఈ చేప తప్పుతలేదు, ఏం చేయమంటావు? ఏంది బిడ్డగా నాలుగు పనులకు పని మనిషి అని పడుతుంది, పోయిపోయి వస్తుంది కాదు బిడ్డ. శని పని కోయి మీ అత్త పొద్దున్న ఆట శిల్ప కోయి తవ్వి తవ్వి వస్తుంది కాదు బిడ్డ. ఇంటికాడు కాపాడు కట్టవా బిడ్డ? సరే బిడ్డ, మీ అత్త అమ్మ వచ్చినాక వస్తుంది బిడ్డ. బా ఈ అమ్మలక్కలతోటి ఇదో ముచ్చట నాకు, వీళ్ళు కూడా సాగు చేస్తారు నాకు. పనంతా అయిపోయింది.
ఇక కాలు చేతులు ముఖం కడుక్కొని కూర్చుంటా. కానీ బట్టే కైకిలోళ్ళు వచ్చే టైం అవుతుంది, ఇంకా అత్తలేదు మా అత్త. వాళ్ళ పొద్దుగాలు ఇంటికి అత్త కాదా? మళ్ళీ ఫోన్ పెట్టినావా? సరే కానీ అత్త, ఇంత లేట్ అయినాయండి. ఇక అందరు కైకిలోళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళని దొరుకొని వాళ్ళతో వచ్చిన. సరే ఈ కాలు చేతులు వర్క్ వచ్చుకొని కూసుకో. రేపు నా పుట్టినరోజు, మా ఇంటి కాడు ఉంటే మా నాన్న మంచిగా వేసేటోడు. ఈడనేమో నా బతికి ఇట్లా వేసింది. అన్న బిడ్డ ఇంకా లేవాలని పుట్టినరోజు కాదే, అదే హ్యాపీ బర్త్డేనో ఏమో అంటారు కదా, నాకు అనరాదు. పుట్టినరోజు శుభాకాంక్షలు ఏదైనా చేద్దామంటేనేమో మీ ఆయన దుబాయ్లు ఉండే, నాకేమో ఏం తెలియదు. ఆయన ఏం చేయాలి బిడ్డ, రేస్ తలకు వసుకుంటు. థ్యాంక్స్ అత్తమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవ్వలేనే చెప్తారు, పైసా ఖర్చు లేకుండా పుణ్యానికే చెప్పవట్టే. ఋషి ఇరా బిడ్డ, కూర్చుందిరా. అయితే ఏదో నాకు దోషింది మీ ఆయననేమో దుబాయ్లు ఉండే, నాకు దోషింది ఏదో చేస్తా బిడ్డ. పంట పైసలు అవి ఇవి అన్ని జమ చేసి నీకు ఇది చేపించిన, ఊక పీసుడిది పీసుడిది మా అత్తాన్ని కొనుక్కుంటుంది చూసినావా? నీకోసం కాకపోతే నాకెందుకే, కష్టపడేదంతా నీకోసమే. సరే కానీ పాశం వండుకు. మా అత్తమ్మ ఎంత మంచిది, నేను మాత్రం మస్తు తప్పుగా అర్థం చేసుకున్నా. నాకు అన్ని పనులు నేర్పించడానికే అట్లా చేసింది. ఇప్పటి నుండి మా అత్తమ్మను మంచిగా చూసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిలిమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనున్న బెల్ను కొట్టండి.